వెల్కమ్ టు ఛానల్. సండే ఎలా అవుతుందండి? హ్యాపీగా అవుతుందా మీ సండే? ఇప్పుడు నేను కాంతి కిరణాలు లక్ష్మిగారు రాసిన, మీరా లక్ష్మి గారు రాసిన కాంతి కిరణాలు నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా కొత్తగా సుధీర్ అనే ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయింది కదండి. ఇప్పుడు మనకి ఇద్దరు హీరోలు కనిపిస్తున్నారు, చంద్రం సుధీర్. కానీ ఇద్దరికి కూడా పర్సనాలిటీ, అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, స్వీట్ పర్సనాలిటీ అని ఏమీ ఇంట్రడ్యూస్ చేయలేదు మనకి లక్ష్మి గారు. ఇద్దరు పర్సనాలిటీస్లోని ఫ్లాసే చూపిస్తున్నారు. అసలు ఇద్దరులో అసలు చంద్రం హీరోనో కాదో కూడా అర్థం అవ్వట్లేదు. కొంచెం విలన్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా మనకి. సుధీర్ కూడా అంతే, అంత రిలయబుల్గా లేడు. సుధీర్ హీరోయిన్నేమో అనిపిస్తోంది, అతనికి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండటం వల్లనేమో లేదా ఏదో కారణాల వల్ల అతను కొంచెం నెగిటివ్ ట్రైట్స్ చూపిస్తున్నాడు మనకి. చూద్దాం ఈ భాగంలో హీరో ఎవరో ఏమైనా తేలుతుందేమో. బిందు అయితే హీరోయిన్నే మాట, శిరీష కాదుమాట. శిరీష కూడా హీరోయినా ఏమో, చూద్దామే కథలోకి వెళ్ళిపోదాం. ఉదయం లేస్తూనే మహేంద్ర అడిగాడు, రాత్రి ఏమైనా గొడవ చేశానా, నిన్ను ఇబ్బంది పెట్టానా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? సుధీర్ సీరియస్గా అడిగాడు. తెలివిలో ఉండి మాత్రం మాట్లాడుతున్నాను. మా సుధీర్ బంగారు కొండ, నేను ఏమాత్రం బాధపడినా సహించలేడు. అతని గొంతు హఠాత్తుగా భారంగా మారిపోయింది. సుధీర్ నిజంగా నీకు మొహం చూపించాలన్నట్టుగా సిగ్గుగా ఉందిరా. మా ఇంట్లో నా గురించి పట్టించుకోరని బాధపడతాను. నా గురించి ఇంత బాధపడుతున్న నీ మాట ఏం విన్నాను? వినాలని ఎంతో ప్రయత్నిస్తాను కానీ ఓడిపోతున్నాను. ఈ 15 రోజులు ఎంతో ప్రయత్నించాను, చిత్తుగా ఓడిపోయాను. పోనీ మానేద్దామంటే నిన్ను చూడకపోతే, నీ బెదిరింపులు వినకపోతే నాకు పిచ్చెక్కుతుందిరా. సుధీర్ చప్పున మహేంద్ర 2 చేతులు పట్టుకున్నాడు. నువ్వు రాకపోతే నాకు మతే పోతుంది. నీకన్నా చిన్నవాడిని, నీకు చెప్పతగ్గవాడిని కాను. నీ ఆరోగ్యం నువ్వు చూసుకోకపోతే ఇంకెవరు చూస్తారు? కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకో, కనీసం ప్రయత్నిస్తానని మాట ఇయ్యి. ఈ లోపల నీకు కావలసినప్పుడు నువ్వు వచ్చేసరికి నేనే తెచ్చి ఉంచుతాను అన్నాడు. మహేంద్ర బాధగా తల విదిలించాడు. నీ అభిమానానికి తట్టుకోలేకపోతున్నాను రా, నిజంగా ప్రయత్నిస్తానని మాట ఇస్తున్నాను. కానీ అలా ప్రయత్నించడంలో ఫెయిల్ అయితే నీకు కోపం రాదు కదా, నన్ను అసహించుకోవు కదా అని అడిగాడు. ఎప్పుడూ కోపం రాదు, అసహ్యం అసలే కలగదు. నువ్వు ప్రయత్నిస్తాను అనేసరికి నువ్వు ఆ వ్యసనానికి స్వస్థ చెప్పినంత ఆనందంగా ఉంది అన్నాడు. చాలా థ్యాంక్స్ రా, కృతజ్ఞత నిండిన స్వరంతో అన్నాడు. నమస్తే, టూడీ నాడిస్తున్న బిందు తల ఎత్తింది. చిరునవ్వుతో సుధీర్ నిలబడి ఉన్నాడు. నమస్తే, బిందు లేచి నిలబడుతూ అంది. రండి కూర్చోండి, డాడీ పూజలో ఉన్నారు, ఇప్పుడే వచ్చేస్తారు. బిందు లోపలికి వెళ్ళింది. శ్రీనివాసరావు అప్పుడే పూజ ముగించుకుని బయటకు వస్తున్నాడు. సుధీర్ వచ్చినట్లు బిందు చెప్పింది. మేము వెంటనే వెళ్ళిపోతాం బేబీ, టిఫిన్ ఏర్పాటు చేయమ్మా అని చెప్పి డ్రెస్ మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళాడు. బిందు రాజమ్మని టిఫిన్ తీసుకురమ్మటానికి వంటగదిలోకి వెళ్ళింది. శ్రీనివాసరావు వచ్చేసరికి సుధీర్ నిలబడే ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్, వినయంగా నమస్కరించాడు సుధీర్. గుడ్ మార్నింగ్, అలా నిలబడే ఉన్నావేంటి, కూర్చో కూర్చో అన్నాడు. థ్యాంక్ యూ, నెమ్మదిగా అని కూర్చున్నాడు. శ్రీనివాసరావు సోఫాలో కూర్చుని చెయ్యి కొద్దిగా ఎత్తి దించి చూసుకున్నాడు, వాచి చూసుకున్నాడు. సరిగ్గా 8 గంటలైంది. క్రితం రోజు సుధీర్ 8 గంటలకు ఇంటికి రమ్మని చెప్పాడు, అతను 2 నిమిషాలు ముందే వచ్చాడు. ఇలా అన్న టైంకి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పట్టకుండా ప్రవర్తించే వాళ్ళంటే ఆయనకి చాలా గౌరవం. అదే భావంతో చూస్తూ చాలా కరెక్ట్ టైంకి వచ్చేసావే అన్నాడు నవ్వుతూ. అలా నవ్వినప్పుడు గడ్డ కింద సొట్టపడింది. నాకెవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదండి, నమ్రతగా అన్నాడు. నైస్, యూఆర్ ఏ గుడ్ బాయ్, నువ్వు బాగా నచ్చావు. ఆ కంఠంలో అభిమానం తొంగి చూసింది. నిరుద్యోగిగా తిరుగుతున్న నాకు మీ సెక్రటరీగా బడి దొరకటం కేవలం నా అదృష్టం. నా శక్తి మేరకు మీకు ఎటువంటి ఇబ్బంది శ్రమ లేకుండా అంతా చూసుకోగలనని మనఃపూర్వకంగా చెప్తున్నాను అని అంటూ వినయంగా చిన్నగా తల ఉంచాడు. సరిగ్గా అప్పుడే బిందు రాజమ్మ చేత కాఫీ టిఫిన్ పట్టించుకుని వచ్చింది. శ్రీనివాసరావు స్వయంగా తనే సుధీర్కి టిఫిన్ ప్లేట్ అందిస్తూ అన్నాడు, నిన్ను చూడగానే అనిపించింది ఏదైనా సరే అనుకున్నది సాధించి తీరతావని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నాడు. రాత్రి వాన రావడంతో వాసుదేవ గారి ఇంట్లోనే ఉండిపోయాడు. ఉదయమే వచ్చామని శ్రీనివాసరావు చెప్పాడు. నువ్వెక్కడుంటున్నావు అని అడిగాడు. ఓ ఫ్రెండు నేను కలిసి ఉంటున్నామండి అన్నాడు. ఓ 1/2 గంట తర్వాత వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. శ్రీనివాసరావుకి సుధీర్ ప్రేమపాత్రుడైపోయాడు. సుధీర్ పనితనం, వ్యవహార దక్షత, సమయస్ఫూర్తి బాగా నచ్చాయి. శ్రీనివాసరావుకి సుధీర్ కుడిభుజం అయిపోయాడు. ఎవరైనా తనకి చిన్న సహాయం చేస్తేనే, ఎవరైనా చిన్న పని చేస్తేనే సంతోషపడిపోయే శ్రీనివాసరావు సుధీర్ పనిలో చూపే శ్రద్ధకి పొంగిపోయాడు. శ్రీనివాసరావు సుధీర్ని ఆప్తుల్లా చూసేవాడు. శ్రీనివాసరావు అభిమానంగా చనువుగా మాట్లాడినా
ఎంతగా మాట్లాడినా సుధీర్ ఆయనకి తన బాస్ అనే భావంతో వినయంగా గౌరవంగా ఉండేవాడు. సుధీర్ని అప్పుడప్పుడు ఇంటికి భోజనానికి పిలిచేవాడు. సుధీర్ మొహమాటంగా వద్దంటే ఆఫీస్ ఆఫీసే, ఇల్లు ఇల్లే, నువ్వు ఫ్రీగా ఉండు అని శ్రీనివాసరావు అంటే నేనేం మొహమాట పట్టలేదండి అనేవాడు, కానీ ఏదో వంకర తప్పించుకునేవాడు. బిందు చనువుగా మాట్లాడినా బిందుతో మాట్లాడేటప్పుడు శ్రీనివాసరావుతో మాట్లాడినంత గౌరవంగా మాట్లాడేవాడు. ఏమాత్రం చనువు తీసుకునేవాడు కాదు. సరస్వతీదేవి రాకపోయినా, సత్యవతీదేవి రాకపోయినా చంద్రం వస్తూనే ఉండేవాడు. ఎప్పుడొచ్చినా ఏదో ఓ ప్రోగ్రాం వేసుకుని వచ్చేవాడు. ఒక్కొక్కసారి వెళ్ళినా ఒక్కొక్కసారి సున్నితంగా చెప్పి తప్పించుకునేది. ఒకటి రెండు సార్లు తనకి ఇష్టం లేకపోయినా లీల గురించి వెళ్లాల్సి వచ్చింది. లీలకి ప్రతిదీ ఆశ్చర్యమే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి తప్ప ఎవరికీ లీలంటే ఇష్టం లేక ఎక్కడికి తీసుకెళ్లరు. కావాలంటే నువ్వు వెళ్ళని డబ్బు పడేస్తారు. లీల అమ్మగారు లీలతో తనకి ఇష్టం లేకపోయినా లీల మనసుకు బాధపడకుండా అప్పుడప్పుడు సినిమాకి వెళ్ళేవారు. అంతకన్నా ఇంకెక్కడికి వెళ్ళలేదు. రెండు మూడు సార్లు చంద్రం వచ్చినప్పుడు లీల ఉంది, మీ బావ ఎంత బాగుంటాడు, ఎంత మంచివాడు అంది సంబరంగా. అలా అనటంలో ఎటువంటి వికలితనం లేదు, అమాయకత్వం ఉందంటే. చంద్రం అడిగినప్పుడు బిందు రానని చెప్దామనుకున్నప్పుడు నీల సరదాగా వెళ్దాం బిందు, మీ బావ అంత సరదాగా అడుగుతుంటే రానంటావేంటి అంది. అలా చెప్పండి, లేకపోతే ఎప్పుడు ముసలమ్మలా ఇంటి దగ్గరే కూర్చుంటానంటుంది చనువుగా నవ్వుతూ అన్నాడు. లీలని నిరుత్సాహపరచడం ఇష్టం లేక బిందు ఒకటి రెండు సార్లు వెళ్ళింది. చంద్రంతో బిందు ఎక్కడికి వెళ్ళినా శ్రీనివాసరావుకి సంతోషమే. అలాగే సత్యవతీదేవికి కూడా అభ్యంతరం లేదు. ఇంకా బిందుకి ఈ జంట నగరాల్లో అన్నీ చూపించమని చెప్పేది. అక్కగారి అభిమానానికి శ్రీనివాసరావు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. లీలకి బిందుతో పరిచయం అయ్యాక ఈ ప్రపంచం అంత రంగుల స్వప్నంలా కనపడసాగింది. రోజులు క్షణాల్లా గడిచిపోసాగాయి. ఇప్పుడు బొమ్మలు చేయడంలో, టైపు నేర్చుకోవడంలో ఎంతో ఉత్సాహం చూపిస్తోంది. తను చూస్తూనే మొహం తిప్పుకుని అసహించుకునే వాళ్ళందరినీ తన చుట్టూ తిరిగేలా చేసుకోవాలి. తనని శనిదేవత అని తిట్టిన వాళ్ళంతా దానికేం అదృష్టవంతురాలు అనుకునేలా చేయాలని అనే పట్టుదల కలగసాగింది. బిందు ఎంత అదృష్టవంతురాలు సంబరంగా అనుకుని పోరినంత డబ్బు అభిమానం చూపే తండ్రి, ఒక్కతే అమ్మాయి, అందమైన బావ, అపేక్షగా చూసే మేనత్త, ఇటు డబ్బు అటు పలుకుబడి, ఇంకా బాధే ఉంది. అదృష్టం అంటే అలా ఉండాలి అనుకుంది. ఓసారి రవీంద్రభారతికి తీసుకెళ్ళినప్పుడు చంద్రం లీలతో అన్నాడు, మీకు అభ్యంతరం లేకపోతే బిందుతో మా ఇంటికి రండి. బిందు లేకపోతే రాకూడదా అంది కళ్ళు చక్రాలా తిప్పుతూ. అప్పే రాకూడదని కాదు, మీకు మా ఇల్లు తెలియదు కదా అందుకని లీల చొరవకి తెల్లబోయాడు. అలా అన్నందుకు ఏమీ అనుకోకండి, ఎవరైనా చనువుగా మాట్లాడితే నాకు ఫ్రీగా మాట్లాడాలనిపిస్తుంది, మీరేం అనుకోలేదు కదా అని నవ్వింది. మీరు అలా మాట్లాడితేనే బాగుంటారు, నేనేమీ అనుకోలేదు అనుకోను, చంద్రం కూడా నవ్వాడు. ఈ మాటలు బిందు వినలేదు. అందుకే లీలని మేనత్త ఇంటికి రమ్మని కూడా ఎప్పుడూ అడగలేదు. రెండుసార్లు వాసుదేవరావు గారింటికి మాత్రం తీసుకెళ్ళింది. ఒకసారి లీల అడిగింది, మీ అత్తయ్య గారింటికి వెళ్ళినప్పుడు నేను వస్తాను బిందు, వాళ్ళ ఇల్లు చూస్తాను అని. బిందు ఓసారి వెళ్ళినప్పుడు లీలను తీసుకుని వెళ్ళింది. అప్పుడు చంద్రం ఇంట్లో లేడు. సుధీర్ని శ్రీనివాసరావు అంత అభిమానంగా చూడటం చంద్రానికి నచ్చలేదు. ఒకసారి తల్లితో అన్నాడు, అదేంటమ్మా మామయ్య ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడ ఉంచడేంటి, మరీ అంత మంచితనం పనికిరాదు. దీర్ఘంగా ఆలోచిస్తున్న సత్యవతీదేవి కొడుకు మాటకి వెంటనే జవాబు చెప్పలేదు. తర్వాత మెల్లగా అడిగింది, ఆ సెక్రటరీ ఎలాంటివాడు? ఏమో ఎలాంటివాడు ఏం తెలుస్తుంది, మామయ్య మెత్తదనం చూసి వినయం ఒలకపోస్తాడు. ఈ రోజుల్లో అంత నమ్రతగా ఉన్నవాళ్ళెవరు? పోనీ ఆ విషయాలు మనకెందుకు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అలా చేరువవుతారు. అతని పని మామయ్యకి నచ్చి ఉంటుంది, అందుకు అభిమానిస్తున్నాడేమో అంది. ఈ మాట చంద్రానికి నచ్చలేదు. తల్లిలా తనకెందుకని ఊరుకోలేకపోయాడు. ఆ సుధీర్ చూపులు వెనకటించి వెన్నాడుతున్నట్లుగా అనిపిస్తుంది. సుధీర్ మామూలుగా మాట్లాడినా చంద్రం ఎందుకోగాని మాట్లాడడు. ముక్తసరిగా రెండు మాటలు మాట్లాడి వచ్చేస్తాడు. నువ్వు చెప్తే మామయ్య వింటాడు. ఆ సెక్రటరీని అంత నెత్తికెక్కించుకోవద్దని చెప్పమ్మా నెమ్మదిగా అన్నాడు. నీకు తెలియదు, అలా ఎప్పుడు చెప్పకూడదు అని క్షణం ఆగి అంది, ఏ నిన్ను నిర్లక్ష్యంగా చూస్తాడా, నన్ను నిర్లక్ష్యంగా చేస్తే ఊరుకుంటానా, పనివాడిని అంత నెత్తికెక్కించుకుంటే ఎలా అని అంటున్నాను. తన బాధను వివరంగా చెప్పలేకపోయాడు. ఆవిడ చంద్రం కేసి పరీక్షగా చూసింది. తేనుకో కొంచెం మదన పడుతున్నట్లుగా కనపడ్డాడు. ఈ వయసులో తొందరే గాని చమత్కారం తెలియదు. ఆవిడ మనసులోనే నవ్వుకుంది. తర్వాత అడిగింది, మామయ్య ఊరెప్పుడెళ్తున్నాడు? రెండు మూడు రోజుల్లో వెళ్ళాలన్నాడు. ఆవిడింకేమీ మాట్లాడలేదు. తల్లి మౌనంగా ఉండడంతో చంద్రం లోపలికి వెళ్ళిపోయాడు. కొడుకు వెళ్ళిపోయాక సత్యవతీదేవి చాలాసేపు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది.
చాలాసేపు అయిన తర్వాత శ్రీనివాసరావుకి ఫోన్ చేసింది. ఫోన్ సుధీర్ ఎత్తాడు. శ్రీనివాసరావు బయటికి వెళ్ళాడని, ఓ గంటలో వస్తారని చెప్పాడు. సత్యవతీదేవి విసుగ్గా ఫోన్ పెట్టేసింది. గంట తర్వాత కూడా సత్యవతీదేవి ఫోన్ చేయలేదు. కానీ అక్కగారు ఫోన్ చేసిందని తెలిసి శ్రీనివాసరావు ఫోన్ చేశాడు. సత్యవతీదేవి ఫోన్ ఎత్తి హలో అంది. అక్కయ్యా, ఏంటి ఫోన్ చేశావట? శ్రీనివాసరావు అడిగాడు. నువ్వు ఊరెళ్తున్నావని తెలిసింది. ఎప్పుడు వెళ్తున్నావు? 2-3 రోజుల్లో వెళ్దాం అనుకుంటున్నాను. రేపు సాయంత్రానికి కానీ ఎప్పుడు వెళ్ళేది తెలీదు. బిందుని 4 రోజుల పాటు నా దగ్గర ఉంచుకుందామని, బిందు నువ్వు ఊరు వెళ్ళినప్పుడు వస్తానంది. చంద్రం నువ్వు ఊరు వెళ్తావని చెప్పాడు. నువ్వు బిందుకు చెప్పు, నేను చంద్రాన్ని పంపుతాను. నువ్వు చంద్రాన్ని పంపాలా? ఊరెళ్లే ముందు నేనే వచ్చి బిందుని దిగపెడతాను. బిందుకి నేను ఎక్కడ ఇబ్బంది పెడతానోనని భయం. అందుకే రావటం లేదు. ఇబ్బంది పడతానోనని భయం. అందుకే రావటం లేదు. నేను తప్పకుండా దిగపెడతాను అన్నాడు. సరే అని ఆవిడ ఫోన్ పెట్టేసింది. ఆవిడ ఫోన్ పెట్టి ఇటు తిరిగేసరికి నాగరాజు వస్తున్నాడు. రండి రండి అంటూ నాగరాజుకి ఎదురెళ్ళింది. ఎప్పుడొచ్చారు అని అడిగింది. ఇప్పుడే వస్తున్నానండి, షాపుకి వెళ్ళి ఇలా వస్తున్నాను. చంద్రం ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు లోపలికి వస్తూ. ఆ ఇంట్లోనే ఉన్నాడు. రండి కూర్చోండి. మంచినీళ్ళు కావాలా? ఆ ఇవ్వండి. సోఫాలో కూర్చుంటూ అన్నాడు. సత్యవతీదేవి రంగడిని మంచినీళ్ళు తీసుకురమ్మని కొడుకు గదిలోకి వెళ్ళింది. చంద్రం బయటికి వెళ్ళడానికి అప్పుడే డ్రెస్ చేసుకుంటున్నాడు. చంద్రం, నాగరాజ్ అంకులు వచ్చారు, బయటికి రా అనేసి బయటికి వెళ్ళిపోయింది. నేను రాను, గట్టిగా అరుద్దామనుకున్నాడు. కానీ ఆ ధైర్యం చంద్రానికి లేదు. తల్లి అంటే అతనికి చాలా భయం. మనసులో మాట ఎంత చిన్నదైనా చెప్పే ధైర్యం అతనికి లేదు. ఏదైనా చెప్పదలిస్తే 4-5 సార్లు రిహార్సల్స్ వేసుకుని మరీ చెప్తాడు. ఈ మధ్య తల్లికి తన అయిష్టత చెప్పలేనప్పుడు, అది తను చెయ్యలేనప్పుడు తల్లి వెళ్ళగానే ఆ విసురు షర్టు విసిరి కొట్టడంలోనో, తల్లి ఏదైనా పని చెప్తే ఆ పని చెయ్యటంలోనో చూపిస్తాడు. మళ్ళీ తల్లి ఎదురు పడిందంటే పిల్లిలా అయిపోతాడు. తల్లి అలా చెప్పి వెళ్ళాక వేసుకుందామని తీసిన షర్టు స్టాండ్ మీదకి విసిరి కొట్టాడు. విసుగ్గా మంచం మీద కూలబడ్డాడు. నాగరాజు వస్తే ఉపన్యాసాలు ఇస్తాడని తెలుసు. 1-10 నిమిషాలు నాగరాజు రాకపోతే తను బయటికి వెళ్ళిపోయేవాడు కదా. ఇంతలో ఏం ముంచుకుపోయిందో తయారయ్యాడు. చంద్రం విసుగ్గా లేచి నిలబడ్డాడు. చంద్రం, తల్లి గొంతు ఇనిపడింది. వస్తున్నానమ్మా. చంద్రం గబగబా షర్ట్ తుడుకుని బయటకు వచ్చాడు. నమస్తే అంకుల్, నమస్కరించాడు. నమస్తే నమస్తే. సత్యవతీదేవితో మాట్లాడుతున్న నాగరాజు తలతిప్పి చూశాడు. ఏంటి, ఎప్పుడు చూసినా షాపులో ఉండటం లేదు? ప్రతీదీ పోటీగా ఛాలెంజ్గా తీసుకోవాలోయ్, అప్పుడే పైకి రాగలం. 10 మందిలో గుర్తింపు కలిగేదేను. కాలం చాలా విలువైంది. దాన్ని సమానంగా మనం పరిగెత్తగలిగినప్పుడే అనుకున్నది సాధించగలం. నువ్వు చిన్నవాడివి, నీకు తెలియదు. అసలు యజమానే లేకపోతే పనివాళ్ళ శ్రద్ధ భయం ఏముంటాయి? మందలింపుగా అన్నాడు. ఈ మధ్య తరచూ షాపులో ఉండడం లేదని మేనేజర్ చెప్పాడు. షాపులో వాళ్ళు చంద్రం కన్నా నాగరాజు అంటేనే భయం గౌరవం ఎక్కువ. చంద్రం షాపులో లేడనేసరికి చంద్రం గురించి ఆరా తీశాడు. మేనేజర్ చంద్రం ఈ మధ్య షాపులో ఎక్కువగా ఉండటం లేదని చెప్పాడు. ముసలాడు, వీడికి సరదాలు చచ్చాయని తనకి ఉండవనుకుంటున్నాడా? ఆ షాపులోనే పక్కేసుకుని పడుకోమంటాడా? వీడికి డబ్బు సంపాదన తప్ప 2 గొడవే లేదు. అందుకే ఆ పెళ్ళం ఎప్పుడు పూజలు పురస్కారాలు చేస్తూ కూర్చుంటుంది. మనసులో పళ్ళు నూరుకున్నాడు. పైకి మాత్రం, ఈ పూట తలనొప్పిగా ఉండి వచ్చేశాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను, అంతలో మీరు వచ్చారు అన్నాడు. నేను ఇలా అన్నానని నువ్వేం అనుకోవద్దు. ఇంకా లోకం తీరు నీకు తెలియదు. చిన్న అవకాశం దొరికితే పక్కవాడిని పడగొట్టాలని చూస్తారు. ఒక్క మెట్టు జారితే తిన్నగా ఆఖరి మెట్టుకు జారిపోతారు. ఒక్కొక్క మెట్టే పైకెళ్ళాలి కానీ వెనక్కి రావటం అనే పరిస్థితి రాకూడదు. ఇది మనసులో పెట్టుకో గంభీరంగా అన్నాడు. మనసులో వేరే పెట్టుకోవడం దేనికి? చెవిలో ఇళ్ళు కట్టుకుని పోరాడుతూనే ఉంటావుగా అనుకుని, అలాగేనండి, నేనేమి అనుకోను అన్నాడు. ఆయన మనసు కొంచెం శాంతిచ్చింది. సత్యవతీదేవి కొడుక్కేసి ప్రేమగా చూసింది. తల్లికి నాగరాజుకి చెప్పి చంద్రం వెళ్ళిపోయాడు. చంద్రం వెళ్ళిపోయాక నాగరాజు అడిగాడు, మీ తమ్ముడు గారి బిజినెస్ ఎలా ఉంది? ఈ మధ్యగా మొదలుపెట్టింది. చాలా హడావిడిగా ఉన్నాడు, ఈ మధ్య కలవలేదు. మీరంటే ఆయనకి చాలా గౌరవం అనుకుంటాను అంటూ సత్యవతీదేవి కళ్ళల్లోకి చూశాడు. వాడు అందరినీ అభిమానిస్తాడు. వదిలిగారికి ఎలా ఉంది, ఎప్పుడొస్తారు అని మాట మార్చేసింది. నాగరాజు ఎలా ఎందుకు అడిగాడో ఆవిడ గ్రహించింది. కానీ ఈ విషయంలో తొందరపడడం మంచిది కాదు అనుకుంది. సత్యవతీదేవి మాట మార్చడంతో నాగరాజు ఏమనుకున్నాడో ఇంకా ఆ విషయం ఎత్తలేదు. శ్రీనివాసరావు బొంబాయి వెళ్తున్నాడు. అక్కగారికి మాట ఇచ్చిన ప్రకారం బిందుని అక్కడ దింపడానికి తయారవమన్నాడు. అక్కకి చెప్పొస్తాను డాడీ, అక్కని కలిసి 4 రోజులైంది. అలాగే చెప్పిరా, నేను 2 గంటలకు వస్తానని శ్రీనివాసరావు వెళ్ళిపోయాడు. బిందు గబగబా తయారయ్యి శిరీష దగ్గరికి బయలుదేరింది. బిందు వెళ్లేసరికి మొదట గంగమ్మగారే ఎదురుపడింది. ఆవిడని చూస్తే బిందుకి భయం. ఆవిడ ఎన్నో ఆరాలు పెడుతుంది, ఎన్నో యక్ష ప్రశ్నలు వేస్తుంది, ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తుంది.
బిందుకి మొదట ఆవిడ మాటలు తమాషాగా అనిపించేవి. తర్వాత ఆవిడికి ఎదురుపడాలంటేనే భయం పట్టుకుంది. బిందు, రా అమ్మా రా, శిరీష నీకోసమే కలవరిస్తోంది, ఇలా కూర్చో, తన పక్క చేత్తో చూపిస్తూ అంది. ఆవిడ మాటలకి ఏడవలేని నవ్వు నవ్వు నవ్వి లోపలికి వెళ్ళబోయింది. అలా ఎక్కడికి, శిరీష లేదు, కంగుమైన స్వరంతో అంది. శిరీష లేదనేసరికి బిందు నీరు కారిపోయింది. ఎక్కడికెళ్ళింది, అక్కకి నైట్ డ్యూటీగా అంది. అదేమో నాకు తెలియదు, ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయింది. అయినా నాకు తెలియక అడుగుతాను, మీ అక్క లేకపోతే నాతో మాట్లాడకూడదా ఏమిటే, ఇలారా ఇలా వచ్చి నా పక్కన కూర్చో. హఠాత్తుగా ఆవిడ గొంతులో లాలను తొంగి చూసింది. బిందుకు అదే ఆశ్చర్యం. అప్పుడే కసురుకున్నట్లుగా మాట్లాడుతుంది, అంతలో లాలంగా మాట్లాడుతుంది. నేను మా అత్తయ్య గారింటికి వెళ్తున్నాను, అక్కయ్యకి చెప్పేద్దామని వచ్చాను. అక్క వచ్చాక చెప్పండి అని వెళ్ళబోయింది. నీకోసం శిరీష కలవరిస్తుంటే చెప్పకుండా వెళ్తావా, ఇది ఇప్పుడే వచ్చేస్తుందేమో, ఇలారా మాట, అదో రకంగా నవ్వుతూ అంది. అక్కకి ఫోన్ చేసి రావాల్సింది, అక్కకి నైట్ డ్యూటీ ఇంట్లోనే ఉంటుందనుకుంది. తనని తను తిట్టుకుంటూ వచ్చి ఆవిడ పక్కన కూర్చుంది. మీ అత్తయ్య ఎక్కడుంటుంది, బిందు భుజం మీద చేయి వేసి అడిగింది. బిందు చెప్పింది, తన భుజం మీద ఉన్న ఆవిడ చేయి మెల్లగా తీసేస్తూ. మీ అత్తకి ఎంతమంది పిల్లలు, ఒక్కడే. ఆవిడ కళ్ళు తిప్పింది. ఆవిడ అలా ఎందుకు తిప్పిందో బిందుకు అర్థం కాలేదు. అంతే, భగవంతుడి విచిత్రాలు, బాగా సంపాదన ఉన్నవాళ్ళకి ఒంటికాయ సొంటుకొమ్ములా ఒక్కరినే ఇస్తాడు, ఏమీ లాని వారికి గంపెడు సంతానాన్ని ఇస్తాడు. నా మేనల్లుడికి ఒక్కడే కొడుకు, బోలెడంత ఆస్తుంది. కాకినాడలో 2 మేడలున్నాయి, ఆ మేడలు చూస్తే కళ్ళు చెదిరిపోతాయనుకో, ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. ఎంతెంతో కట్నమిస్తామని, వాళ్ళకి కట్నం ముఖ్యం కాదు, పెళ్ళే ముఖ్యం. వచ్చే నెలలో ఏదో పని మీద ఈ ఊరు వస్తున్నారట, నువ్వు చూతూగాని. పిక్కముఖంతో కూర్చున్న బిందుకి శిరీష రావడంతో అక్కా అంటూ ఒక్క అంగలో లేచి శిరీష దగ్గరికి వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి. శిరీషకి బిందుని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. రోజు ఇంటికి వచ్చేసరికి గంగమ్మ గారి స్వద వినలేకుండా ఉంది. వచ్చిన పని అవుతోంది కదా అని ఊరుకోదు. తను ఎంతమందికి ఉపకారాలు చేసిందో, ఎంతమంది తనని మెచ్చుకున్నారో, ఇప్పటికీ తను ఒక్క పూట కనపడకపోతే ఎలా గిలగిల్లాడతారో, కథలుగా చెప్తుంది. అవి ఇవి చెప్పి ఆఖరికి ఫలానా అతనికి రెండో పెళ్ళి అయినా వయసు అట్టే లేదని, మంచి స్ఫురద్రూపి అని అంటూ ఓ పెళ్లి సంబంధం చెప్తుంది. శిరీష్కి 30 సంవత్సరాలు నిండాయి కాబట్టి ఇంక రెండో పెళ్లి వాడిని చేసుకోవాలని, లేకపోతే ఇక పెళ్ళే కాదని ఆవిడ అభిప్రాయం. ఆవిడ ఎన్ని రకాలుగా మాట్లాడినా భరిస్తుంది, కానీ పెళ్లి మాట ఎత్తితే మాత్రం భరించలేదు. ఇంకెప్పుడు పెళ్లి మాటలు మాట్లాడవద్దని తను పెళ్ళే చేసుకోరని ఖచ్చితంగా చెప్పేసింది శిరీష. అదేమిటే అమ్మాయి అంత కోపం, ఏమన్నానని, అంత పెద్ద చదువు చదివావు, దేనికి లోటు లేదు, నువ్వు ఇంటిదానివయ్యి నీ కడుపులో కాయ కాస్తే నీ అభిమానానికి కృతజ్ఞతలత్తయ్యా, నేను రోగులకి సేవ చేసుకుంటూ జీవితం గడిపేస్తాను, ఇంకా విషయం ఎప్పుడూ ఎత్తద్దు, శిరీష ఖచ్చితంగా చెప్పేసింది. అయ్యో, ఆవిడ బుగ్గలు నొక్కుకుంది. కానీ మనసులో ఎన్నో పథకాలు వేయసాగింది. శిరీష బిందుని తన గదిలోకి తీసుకెళ్ళింది. ఏంటి బిందు సంగతులు, ఏంటి బొత్తిగా రావడం మానేశావు అంది శిరీష. ఎన్నాళ్ళయింది వచ్చి, సోఫాలో కూర్చుంటూ అడిగింది బిందు. సమయానికి శిరీష రాకపోతే ఆవిడ ఇంకా ఏం తిప్పలు పెట్టేసేదో అనుకుంది. అవును, ఎన్నాళ్ళయింది వచ్చి, బిందుకేసి తిరుగుతూ అడిగింది. 4 రోజులైంది. అంతేనా, ఇంకా వారం 10 రోజులైందనుకుంటున్నానే. అబ్బా, వీళ్ళు వచ్చిన కొద్ది రోజులకే నాకు మతిపోతోంది, ఇంచుమించు ఇంకా 2 నెలలు ఉంటారు, ఎలా భరించాలో. రేణుకని ఇక్కడ ఉంచి ఆవిడ వెళ్ళిపోయినా బాగుండేది, ఆవిడ వాగుడు భరించలేకుండా ఉన్నాను, మంచం మీద కూర్చుంటూ అంది. ఆ గొంతులో చెప్పలేనంత దిగులు తొంగి చూసింది. నెమ్మదిగా మాటల్లో చెప్పేయాల్సిందక్కా అంది బిందు. శిరీష అలా దిగులుగా మాట్లాడుతుంటే చాలా జాలేసింది. ఏమనుకుంటుందని అదే చెప్పాను. ఇంటికెళ్ళి నేను చేసే ఘనకార్యాలు ఏమున్నాయిలే, పిల్లని నీ మీద వదిలేసి వెళ్ళడానికి నాకు మాత్రం ప్రాణం ఒప్పుతుందా అంది. నిన్ను చూసి ఎన్నాళ్ళో అయినట్టుంది బిందు, ఏంటి విశేషాలు? డాడీ బాంబే వెళ్తున్నారు కదా, అత్తయ్య వాళ్ళ ఇంటికి రమ్మనమని, వాళ్ళ ఇంట్లో అసలు ఉండలేదని చాలా నిష్ఠూరంగా మాట్లాడుతోంది. డాడీ నన్ను తయారవ్వమన్నారు, నీకు చెప్పొస్తానని వచ్చాను. ఎన్నాళ్ళు క్యాంపు? డాడీ అయితే తను వచ్చే వరకు ఉండమన్నారు. నేను 4 రోజుల్లో వచ్చేద్దాం అనుకుంటున్నాను. అలా వచ్చేస్తే తిన్నగా ఇక్కడికి వచ్చేయి, డాడీ వచ్చాక ఇంటికెళ్దు. కానీ డాడీ రాకుండా అత్తయ్య పంపాలిగా, పంపితేనే. అలాగే రేణుకు లేదా, ఉంది అని రేణుకు చదువు నేర్చుకుంటోంది. నిజంగా? బిందు ఆశ్చర్యంగా అడిగింది. నిజమే, వాళ్ళ బామ్మకు తెలియకుండా చదువుకుంటోంది, ఆవిడకి తెలిస్తే తిన్నగా ఉండదు, ఆవిడ ఏదైనా అంటే రేణు ధైర్యంగా చదవలేదు, అందుకే చెప్పొద్దన్నాను. నీ దగ్గర కొన్నాళ్ళుంటే తప్పకుండా మారుతుందక్కా, నా దగ్గరున్నా నీలాంటి వారి స్నేహం ఉండాలి, ఎప్పుడూ నీ మాటలు లీల మాటలే చెప్పేది. మిమ్మల్ని మీ మాటల్ని చూసే రేణుకకి చదువుకోవాలనే కోరిక కలిగిందనుకున్నాను.
మొదట చెప్పడానికి సిగ్గుపడింది. నేను 2-3 సార్లు అడిగేసరికి చెప్పింది వాళ్ళ ఆయనకి ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూడమని చెప్పింది. భర్త స్వతహాగా మంచివాడే అయినా అత్తగారు ఆడపడుచులు ఏదో ఒకటి చెప్తూ ఉండడం వల్ల ఆ మాటలు పట్టుకుని తనను బాధిస్తున్నాడని బాధపడింది అని చెప్పింది. పాపం కదా, అంత చిన్న అమ్మాయికి ఎన్ని కష్టాలు, జాలిగా అంది బిందు. ఓ అరగంట కూర్చుని రేణుకుని కూడా కలిసి బిందు వెళ్ళిపోయింది. బిందు ఇంటికెళ్లేసరికి సుధీర్ వచ్చి తిరిగి వెళుతున్నాడు. బిందును చూడగానే, నమస్తే, మీ నాన్నగారు పళ్ళపుట్ట పంపారు, లోపల సోము తీసుకున్నాడు అన్నాడు. లోపలికి రండి, కాఫీ తీసుకెళ్తురు గాని అంది. నో థ్యాంక్స్, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మిమ్మల్ని రెడీగా ఉండమని చెప్పమన్నారు. బిందు ఆహ్వానాన్ని మృదువుగానే తిరస్కరించి బిందు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. బిందు అతడు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. చాలా మొహమాటస్తుడు అనుకుంది, చాలా బుద్ధిమంతుడు, క్రమశిక్షణకి ప్రాణం ఇచ్చేవాడు కూడా. టైం అంటే టైంకే వస్తాడు, చేయవలసింది ఎంత పొద్దుపోయినా ఒంట్లో బాగుండకపోయినా చేసే వెళ్తాడు. సాధారణంగా ఈ వయసులో వాళ్ళ అల్లరి చిల్లరగా కానీ, ఒక అమ్మాయి కనపడితే ఆకర్షించాలని ప్రయత్నించడం కానీ, వెకిలి చేష్టలు కానీ ఏమీ లేవు. పాపం, తనకి తండ్రి ఆప్యాయత అభిమానం పుష్కలంగా ఉన్నా తన్ని తల్లి లేదని ఎంతో బాధపడేది. పాపం, అతనికి ఎవరూ లేరు, తనకి సంతోషం కలిగినా బాధ వచ్చినా ఎవరితో చెప్పుకుంటాడు? సుధీర్ గురించి ఆలోచిస్తూ బ్యాగులో 4 జతలు బట్టలవి సర్దుకోసాగింది. సుధీర్కి శ్రీనివాసరావు అభిమానంగా చూసినా బిందు అభిమానంగా చూస్తుంటే అతనికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా ఉంటుంది. ఇంత డబ్బుందనే అహంకారం కానీ, అమెరికాలో పెరిగానని గర్వం కానీ బిందులో లేవు. ఒక్కతే అమ్మాయి అని కారణం లేదు, మంచి క్రమశిక్షణలో పెరిగిన అమ్మాయిలా ఎంతో అభిమానంగా మాట్లాడుతుంది. బిందును చూసి వెళ్ళాక బిందును గురించిన ఆలోచనలు అతన్ని పట్టుకుని వదిలిపెట్టవు. చాలాసేపటికి అతను అతి ప్రయత్నం మీద బిందు ఆలోచనల నుండి బయటపడతాడు. ఆ తర్వాత అతను మామూలుగా అయిపోతాడు. ఒక్క మహేంద్ర దగ్గర మినహా అతను ఎవరి అభిమానము ఎరుగడు. అందరి విదిలింపులతో చీత్కారాలతోనే పెరిగి చదువుకున్నవాడు. ఎవరైనా అభిమానంగా మాట్లాడితే ఉక్కిరిబిక్కిరవుతాడు. శ్రీనివాసరావు అభిమానంగా మాట్లాడుతున్నా ఆదరంగా చూస్తున్నా అతను వాటిని అందుకోలేకపోతున్నాడు. బిందు అభిమానానికి ఉక్కిరిబిక్కిరైన అతని మనసు శ్రీనివాసరావు అభిమానం అందుకోలేకపోతోంది. శ్రీనివాసరావు మాత్రం సుధీర్ని మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నాడు, తన స్వంత మనిషిలా చూసుకుంటున్నాడు. సుధీర్ పనితనమే కాకుండా అతని నడవడిక కూడా ఆయనకి బాగా నచ్చింది. సుధీర్ ఒకందుకు ఆయన దగ్గర చేరకలేకపోతున్నాడు. ఆయన అభిమానాన్ని అందుకోవడం అతని మనసు తిరస్కరిస్తుంటే అది మొహమాటంగా తీసుకుని ఇంకా సుధీర్ అంటే అభిమానం పెరిగింది ఆయనకి. కారు లోపలికి రాగానే సత్యవతీదేవి నవ్వుముఖంతో బయటకు వచ్చి తమ్ముడిని మేనకోడలిని సాదరంగా ఆహ్వానించింది. బొత్తిగా రావడమే మానేశావేంటి? తమ్ముణ్ణి అడుగుతూ బిందు భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకెళ్ళింది. ఇదిగో ఈ పనులతో ఊపిరాటం లేదు అక్కయ్య, చంద్రం ఉన్నాడా అని అడిగాడు. ఇంతవరకు చూసి ఇంత క్రితమే వెళ్ళాడు. ఇద్దరిని కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి వంట మనిషికి ఏదో పురమాయించి మళ్ళీ వెంటనే వచ్చింది. ఏంటి సంగతులు, మళ్ళీ ఎప్పుడొస్తావు? ఇదిగో నీ కూతురికి ఇప్పుడే చెప్పు, నువ్వు వచ్చే వరకు నా దగ్గరుండి కదలద్దని, లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఆవిడ గంభీరంగా అనేసరికి శ్రీనివాసరావు కూతురికేసి నవ్వుతూ చూస్తూ, విన్నావుగా అత్తయ్య మాటలు, ఇంకా తప్పదు, లేకపోతే అత్తయ్యకి కోపం వస్తుంది అన్నాడు. నేను ఇప్పుడేగా వచ్చింది, వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు అత్తయ్య? నువ్వు వెళ్ళమనే వరకు ఇక్కడే ఉంటాను, బిందు నవ్వింది. నువ్వు ఉండాలే కానీ ఎందుకెళ్ళిపోమంటానే పిచ్చిపిల్ల, బిందు చుపుకం పట్టుకుంటూ అంది. ఆ దృశ్యం చూసిన శ్రీనివాసరావు కళ్ళ ముందు ఎన్నో మనోహరమైన దృశ్యాలు కదలాడాయి. ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది. అక్కగారు పెట్టిన పలహారం తిని కాసేపు కూర్చుని శ్రీనివాసరావు వెళ్ళిపోయాడు. టేప్ రికార్డర్ పెట్టుకుని ఇద్దరు కబులు చెప్పుకుంటూ చాలాసేపు కూర్చున్నారు. కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడితే చిన్నవాళ్ళకి బోరు కొడుతుంది, కానీ సత్యవతీదేవి మాట్లాడితే బోరు కొట్టదు. మేనత్త చెప్పే మాటలు వింటూ కుతూహలంగానే వినసాగింది. తర్వాత ఇద్దరూ బయటకు వచ్చి కుర్చీలు వేయించుకుని కూర్చున్నారు. గుమ్మం దగ్గర నుండి గేటు వరకు సిమెంట్ చేయించేసి ఉంది. కాంపౌండ్ వైపు, ఇంటి గోడ వైపు 2 అడుగులు చొప్పున గచ్చు వేసి ఉంది. బిందు లేచి అంతా ఒకసారి తిరిగి వచ్చింది. తర్వాత మేనత్తతో అంది, ఇంత జాగా ఉంది కాబట్టి రకరకాల పూల మొక్కలు తెప్పించి వేస్తే బాగుంటుంది అత్తయ్య. ఏమేమి ఎరువులు వేయాలో వేసి మొక్కలు ఒక క్రమపద్ధతిలో కత్తిరించి బాగా చేస్తే బాగుంటుంది కదా. ఇంటి అలంకరణ మీద అంత శ్రద్ధ చూపించి తోటను ఇలా వదిలేశారేంటి? మీ ఇంటికి అలంకరణ కన్నా బాగుందా ఈ ఇల్లు అని అడిగింది. పొందిగ్గా బొమ్మరిల్లా బాగుంది అత్తయ్య, నువ్వు వస్తమాను అంటుంటే నాకు గార్డెనింగ్ చేయాలనుంది, ఆ పనేదో నువ్వుండగానే ప్రారంభిద్దాం అంది. రాత్రి పొద్దుపోయి వచ్చాడు చంద్రం. బిందు రాక అతనికి చాలా ఆనందాన్ని కలగజేసింది. ఓహో, మీ ముద్దులు మేనకోడలు గారు వచ్చారా అన్నాడు. నువ్వు ముద్దులు కొడుకువేమో కానీ నేను మేనకోడల్ని అంది బిందు.
కాదులే, అమ్మకి నువ్వు ముద్దుల మేనకోడలివి, నేను మామూలు కోడల్ని, కొడుకుని. మామూలు కొడుకంటే క్షణంసేపు నెత్తికొక్కున్నాడు. తర్వాత అన్నాడు, మామూలు కొడుకంటే ప్రత్యేకత ఏం లేదు. పోందర్రా మీ మాటలు, నాకిద్దరూ సమానమే అని. చంద్రం, తొందరగా డ్రెస్ మార్చుకుండ్రా, బిందు నీకోసం భోజనం చేయకుండా కూర్చుంది అంది. నిజమా అన్నట్లు బిందుకేసి చూశాడు. బిందు చూపుల్లో ఏ భావం కనపడకపోయేసరికి అతని మనసు అదోలా అయింది. కానీ వెంటనే తేరుకున్నాడు. 4 రోజులు 4 క్షణాల్లో గడిచిపోయాయి చంద్రానికి. బిందుని అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళమని తల్లే చెప్పడంతో చంద్రానికి మరీ ఉత్సాహంగా అనిపించింది. బిందు సత్యవతీదేవిని కూడా రమ్మనేది. నేనంతసేపు కూర్చోలేనమ్మా, ఓ రోజు గుడికి వెళ్దాంలే అంది. తల్లి రాననేసరికి చంద్రానికి చాలా సంతోషం కలిగింది. తల్లి కూడా ఉంటే బిందు మనసులో ఉండేది తను తెలుసుకునే అవకాశం ఉండదని భయపడ్డాడు. తల్లి రాకపోయినా బిందు మనసులో తనంటే ఎలా అభిప్రాయం ఉందో తెలుసుకోలేకపోయాడు చంద్రం. బిందు చనువుగానే మాట్లాడుతుంది. ఆ చనువు ఇద్దరు స్నేహితులు చనువుగా మాట్లాడుకున్నట్టుగా ఉందే గాని ఒక వయసులో ఉన్న జంట మాట్లాడుకున్నట్టుగా లేదు. పోని తనే అడిగేద్దామా అనుకున్నాడు 2-3 సార్లు. ఎందుకో తెలియదు గాని బిందు ఎంత చనువుగా మాట్లాడినా చంద్రానికి ఆ మాట అడగడానికి మాటలు దొరకడం లేదు. రకరకాల పూల మొక్కలు తెచ్చి వేశారు. అందరూ ఆలోచించుకుని ఒక క్రమ పద్ధతిలో ఎక్కడ ఏ మొక్కలు వేస్తే బాగుంటుందో ఆలోచించి వేయించారు. సత్యవతీదేవి బిందును మెచ్చుకున్నట్లుగా చూసి 2-3 సార్లు ఇటు అటు తిరిగి చూసి తృప్తిపడింది. అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వంట మనిషి నరసమ్మ వచ్చి చేతులు నలుపుకుంటూ నిలబడింది. ఏంటి అని అడిగింది సత్యవతీదేవి. మా వెయ్యపురాలికి జ్వరంగా ఉందటమ్మా, వంట అయిపోయాక ఒకసారి వెళ్ళి చూసి రాకపోతే బాగుండదమ్మా. సత్యవతీదేవి నుదురు చిట్లించింది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడే నీకు ఇలాంటి పనులు పడతాయిలా ఉందే విసుక్కుని అణుచుకుంటూ అంది. ఏం చేయనండి, వెయ్యపురాల ఆసుపత్రిలో ఉందని తెలిసి వెళ్ళకపోతే బాగుండదు కదండి. పొద్దున్నే వచ్చేస్తానండి. ఒక్క కాఫీ టైంకి ఏమో వంట నేనే వచ్చేస్తానండి వినయంగా చెప్పింది. అలా వెళ్ళవలసి వచ్చినందుకు బాధపడుతున్నట్లుగా చెప్పింది. ఇంకా ఏదో అని పొద్దున రావడం మానద్దు, కనుబొమ్మలు ముడిచంది. పొద్దున తప్పకుండా వస్తానండి, ఏమాత్రం వీలున్నా ఇంకా ముందే వచ్చేస్తానండి అంది. ఆవిడ వెళ్ళిపోయాక చంద్రం అన్నాడు, ఈవిడ ఎప్పుడు ఎవరికో ఒకరికి జబ్బులనే చెప్తుందేమిటి? ఈవిడ బందుకోట అంతా రోగిష్టి వాళ్ళేనా? కూతురు పెళ్ళయింది, కొడుకు ఉద్యోగం దొరికింది, ఇంకా గట్టెక్కేశారని సంబరపడుతోందేమో. ఆవిడ మొహం ఇంకా చికాక్గా ఉంది. ఈసారి ఇలా చేస్తే మానిపించేస్తే సరి, జలుబు వదులుతుంది అన్నాడు. సత్యవతీదేవి ఏమీ మాట్లాడలేదు. తల్లి మౌనంగా ఉండడంతో చంద్రం ఇంకేమీ అనలేదు. 8 గంటలు దాటింది. ఇక భోజనం చేద్దామా సరస్వతీదేవి అడిగింది. ఆ చేసేద్దాం అమ్మా, నాకు ఆకలిగా ఉంది చంద్రం లేచి నిలబడుతూ అన్నాడు. రంగణ్ణి కంచాలు అవి పెట్టమను. సరే అని చంద్రం లోపలికి వెళ్ళాడు. నేను వడ్డిస్తానత్తయ్యా అని బిందు లేచి నిలబడింది. నీకెందుకు బిందు, నేను వస్తున్నాను చటుక్కున ఆవిడ లేచి నిలబడింది. చిన్నవాళ్ళు కూర్చుని పెద్దవాళ్ళ చేతి చేయిస్తారా, అందుకని నువ్వు కూర్చో, నేను అన్నీ పెట్టి పిలుస్తాను. నా వడ్డన ఎలా ఉందో నువ్వు చెప్పాలి, నేను పిలిచే వరకు నువ్వు రావద్దు. అత్తయ్యా కూర్చో, ఆవిడని సోఫాలో కూర్చోబెట్టి లోపలికొచ్చింది. బిందు లోపలికి వచ్చేసరికి రంగడు కంచాలు గ్లాసులతో నీళ్లు పెడుతున్నాడు. చంద్రం ఫ్రిడ్జ్లో నుంచి పళ్ళు తీసి టేబుల్ మీద పెట్టి వంటగది కేసి వెళ్ళబోయాడు. ఆ నువ్వుండు, నేను తీసుకొస్తాను అని బిందు చంద్రం ప్రక్క నుండి తను లోపలికి వెళ్ళింది. కానీ చంద్రానికి బయటికి వెళ్ళబుద్ధి అవ్వలేదు. ఇంటికొచ్చిన అతిథి చేత పని చేయించడమా? నోనో, నువ్వు వెళ్ళి మహారాణి ఇలా కుర్చీలో కూర్చో, నేను వంటలు చేస్తాను అని బిందు చేతుల మీద వారిస్తున్నట్లుగా తన చేతులు వేశాడు. అలా చేస్తే బిందు కళ్ళల్లోకి చూశాడు. బిందు తన చేతుల మీద వేసిన అతని చేతులు తీసేస్తూ మామూలుగా అంది, నువ్వు చెప్పేది కొత్త వాళ్ళకి, నేను కొత్తదాన్ని కాదు. నువ్వు కూర్చోబెట్టి మర్యాదలు చేశావంటే నేను మొహమాట పడి అర్ధాకలతో లేవాల్సి వస్తుంది, కానీ నువ్వెళ్ళి కూర్చో. చంద్రం ఏదో అనబోయాడు. అంతలో సత్యవతీదేవి ఇంకా అవలేదా అని అంటూ వస్తోంది. తల్లి మాటలు వింటూనే చంద్రం గబగబా బయటకు వచ్చాడు. సరిగ్గా అప్పుడే రంగడు లోపలికి వెళ్ళిన వాడు ఎప్పటికీ బయటికి రాడేంటి, వాళ్ళు వడ్డిస్తారా తను వడ్డించాలా, అమ్మగారు తిడతారేమోనని భయపడి గబగబా వంటగదికేసి నడిచాడు. ఇద్దరు ఒకే స్పీడ్లో తడుస్తున్నారేమో, అదే స్పీడ్తో ఒకరికొకరు ఢీకొన్నారు. ఇద్దరు తలలు అదిరిపోయాయి. అప్పహా అన్నాడు చంద్రం నుదురు రాసుకుంటూ. అయ్య బాబోయ్ అన్నాడు రంగడు వణికిపోతూ. తన బాధని మర్చిపోయి కళ్ళు నెత్తిమీద ఉంటాయా, కళ్ళెర చేస్తూ పళ్ళబిగునన్నాడు. లేదండి, మీకున్నట్టే ఉంటాయండి, అమ్మగారు పిలుస్తుంటే తొందరగా రావడంతో గర్జిస్తున్నట్లుగా అని యువతలకు వచ్చేశాడు. డైనింగ్ హాల్ కుమ్మం వరకు వచ్చిన సత్యవతీదేవి రానా బిందు అంది. 1-5 నిమిషాలు అత్తయ్యా అంటూ వంతగదిలోంచి బయటకు వచ్చిన బిందు కుమ్మంలో మేనత్తని చూసి వచ్చేశావా, అయితే వచ్చేయి అంది. నీ సరదా కాదంటవెందుకు, నువ్వు రమ్మన్నప్పుడే వస్తాను అని అక్కడే నిలబడింది. బిందు ఎంతో ఆరిందాలా, ఎంతో అనుభవం ఉన్నదానిలా చకచకా వడ్డిస్తుంటే ముచ్చటగా చూస్తూ నిలబడింది.
తల్లే బిందు చూడకుండా చంద్రం బాధగా నుదరు రాసుకుంటున్నాడు. బిందు అన్నీ చక్కగా వడ్డించి, రా అత్తయ్యా, బావా నువ్వు కూడా అంది నవ్వుతూ. ఆ వడ్డన చేసే తీరు సత్యవతీదేవికి బాగా నచ్చింది. ఆవిడ వచ్చి కూర్చుంది. చంద్రం రంగడికేసి మింగేలా చూస్తూ వచ్చి కూర్చున్నాడు. రంగా, మేం వేసుకుంటాంలే అంది సత్యవతీదేవి. రంగడు బయటికి వెళ్ళిపోయాడు. దెబ్బ బాగా తగిలిందా? అన్నం కలుపుకోబోతున్న చంద్రం బిందు మాటతో ఆశ్చర్యంగా తలెత్తాడు. నువ్వు చూశావు అన్నట్లు చూశాడు. కూర అన్నం కలుపుకుని నెయ్యి వేసుకుంటున్న సత్యవతీదేవి దెబ్బేమిటి ఆశ్చర్యంగా తలెత్తింది. ఆ ఏం లేదు, నేను వంటగదిలోంచి వస్తుంటే గుడ్డి వెధవ స్పీడ్గా వచ్చి తల అదరగొట్టాడు. వాడి తల చితికే ఉంటుంది తల్లితో అని బిందుకేసి చూసి నీమూలాని అన్నట్లు చూశాడు. లేకపోతే నేను అన్నీ పెట్టి పిలుస్తానని చెప్తే వెంటనే వెళ్ళిపోవచ్చుగా, అప్పుడు ఈ దెబ్బ తగలడిపోవునుగా. అందుకనే ఇంకెప్పుడు వంటగదికేసి రాకు నవ్వింది. అతిథివి కదా, మర్యాద చేద్దాం అనుకున్నాను. నాకే మర్యాద జరిగింది అంటూ తల్లి చూడకుండా బిందుకేసి కొంటిగా చూశాడు. బిందు ఆ చూపులు అందుకుందో లేదో, కొంచెం కూర వేసుకో అంటూ గరిటెడు కూర వేసేసింది. బాబోయ్, ఏంటిది నువ్వు వంట చేసినప్పుడు వడ్డించాలి కానీ ఇలా అన్నీ తయారుగా ఉన్నప్పుడు వడ్డించడం కాదు అన్నాడు. అలా కొసరి కొసిరి బిందు వడ్డించడం అతనికి మహదానందంగా ఉంది. రేపు నేనే చేస్తాను, నా వంట రుచి చూతూ గాని అంది. నువ్వే? చంద్రం గుట్లు తేలేశాడు. ఏ, నాకు వంట రాదనుకున్నావా? రేపు చూస్తావుగా చిన్నగా తలయగరేస్తూ అంది. ఆ పని మాత్రం చేయకు, అలా చేయడం మొదలుపెట్టావంటే పనిమనిషి చుట్టాలకి రోజు ఏవో చెప్పులు వస్తూనే ఉంటాయి. సత్యవతీదేవి అంది. సరే అయితే ఈసారి మా ఇంటికి వచ్చినప్పుడు నేనే స్వయంగా వంట చేసి చూపిస్తాను అంది. కాసేపు వంటల గురించి, మరి కాసేపు ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకునే పండగల గురించి, పూజలు పద్ధతుల గురించి మాట్లాడుకున్నారు. అబ్బో, నీకన్నీ బాగా తెలుసునే, ఇన్ని విషయాలు ఎలా గుర్తున్నాయి బిందు? ఇక్కడ అసలు చెయ్యరుగా, అక్కడ అసలు చెయ్యరుగా, నువ్వెప్పుడు చూడలేదు, చూసినట్లుగా ఇంత బాగా ఎలా చెప్తావు? సత్యవతీదేవి ఆశ్చర్యంగా అడిగింది. అక్కడ తెలుగు వాళ్ళు సరదాగా తీసిన ఫోటోలు చూపించారు. అయినా డాడీ మన ఆచారాలు పద్ధతుల గురించి వివరంగా అస్తమాను చెప్తూనే ఉంటారు. డాడీ చెప్తున్నది శ్రద్ధగా వింటుంటే ఆ ప్రదేశంలో సందర్శించినట్లే ఉంటుంది. అలాగే పల్లెటూరులో పూర్వం మీరు ఉండే ఇల్లు గురించి చెప్తున్నారనుకో, ఆ ఇల్లు కళ్ళ ముందు మెదలడమే కాదు, ఆ ఇంట్లో ప్రతి గది తిరిగిన అనుభూతి కలుగుతుంది. ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పమన్నా చెప్పగలను. చెప్పనా అంది. చెప్పు. బిందు మాటలు వింటుంటే ఈ పిల్లకి తెలియనిదంటూ ఏమీ లేదనిపిస్తోంది ఆవిడికి. బిందు క్షణంలో సగం సేపు గుర్తు చేసుకుంటున్నట్లుగా కళ్ళు మూసుకుని తెరిచి చెప్పడం మొదలుపెట్టింది. చిన్న గేటు, దానికి తామరపువ్వు డిజైన్. గేటు కిరుపక్కల చిన్న చిన్న సింహం పిల్లలు కూర్చున్నట్లుగా ఉంటాయి. సన్నని కాలిబాట. మొదట గ్రిల్ వరండా ఎత్తుగా ఉంటుంది. అది ఎక్కడానికి చిన్న అరుగులా కట్టి దానికి అటు ఇటు 5-10 మెట్లు. వరండాలోకి వెళ్ళగానే ఎదురుగా హాల్లో ఒక గుమ్మం, కుడివైపున ఒక గుమ్మం ఉంది, అది గెస్ట్ రూమ్. హాల్లో నుంచే 2 పడక గదుల గుమ్మాలున్నాయి. చిన్న క్యారిడార్ దాటితే డైనింగ్ హాల్లోకి వస్తాం. డైనింగ్ హాల్కి ఎడం వైపున పూజ గది, కుడివైపు వంటగది, ఆ గదిలోంచే స్టోర్ రూమ్. బిందు ఇలా ఆ ఇల్లుని కళ్ళకు కట్టినట్టు చెప్తుంటే ఏ విషయానికి ఎవరి ఎదుట ఆశ్చర్యపోయిన సత్యవతీదేవి అమితంగా ఆశ్చర్యపోయింది. ఏమత్తయ్యా, చూడకుండా ఎలా చెప్పానా అనా? చెప్పానుగా, డాడీ ఏం చెప్పినా మనసుకి హత్తుకుపోయినట్లుగా అలా చెప్తారు అంది. సత్యవతీదేవి తేరుకుని నవ్వుతూ అడిగింది, ఇంకా ఏం చెప్పాడు మీ నాన్న? మా అమ్మగారే స్వయంగా పాలు పితికి అవి కుండలో పోసి కాస్తారు. ఆ తర్వాత దేవుడి పూజ, తులసి పూజ చేసి ఆ తర్వాత నీకు పూజకు అన్నీ సిద్ధం చేస్తారు. అపో, ఆఖరికి నీకు మేము ఆ రోజుల్లో ఏ పూట ఏం తిన్నామో కూడా నీకు చెప్పేలా ఉందే, ఇంకా ఏం తెలుసు? ఆవిడ మనసు అదోలా అయింది. నేను ఒక విషయం గురించి అడిగితే డాడీ 10 విషయాలు చెప్తారు. మన కుటుంబం గురించి అన్నీ చెప్పారు. మన ఇంట్లో పద్ధతులు, ఆచార వ్యవహారాలు అన్నీ చెప్పారు. చేసినా చేయకపోయినా అన్నీ తెలుసుకుని ఉండడం మంచిదని డాడీ అభిప్రాయం. అలాగే ఏ విషయంలోనూ అబద్ధం ఆడకూడదని, చేసింది నిర్భయంగా చెప్పేస్తే ఒక్క తప్పుతో సరిపోతుందని డాడీ అభిప్రాయం. డాడీ చెప్పింది మంచిదే కదా? బిందు నవ్వింది. జగ్లో నీళ్లు గ్లాసులో పోసుకుంటున్న సత్యవతీదేవి చెయ్యి చిన్నగా ఉణికింది. టేబుల్ మీద కొద్దిగా నీళ్లు పడ్డాయి. అవి చింది ఆవిడ చీర మీద కొంచెం పడ్డాయి. బిందు మామూలుగానే నవ్వినా ఆ నవ్వులో ఏదో శ్లేషం ఉన్నట్లు అనిపించింది. ఆవిడ కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయింది. చంద్రం కూడా బిందు మాటలకి ఆశ్చర్యపోయాడు. ఆ ఆశ్చర్యం వేరు, ఎంత కళ్ళకు కట్టినట్లుగా తండ్రి చెప్తే మాత్రం ఇంత చిన్న పురలో అంత జ్ఞాపకశక్తి ఎలా ఉందబ్బా అని ఆశ్చర్యపోతున్నాడు. చంద్రంతో మాట్లాడుతున్న బిందుని రెప్పవాల్చకుండా పరిశీలించిన సత్యవతీదేవి, ఇది నటనా అమాయకత్వమా? ఇన్ని మాటలు నేర్చిన పిల్ల అమాయకురాలు ఎలా అవుతుంది? అన్నీ తెలుసు అంటోంది, తండ్రి అన్నీ చెప్పాడనంటోంది. అన్నీ తెలిస్తే, ఆవిడ తల విదిలించుకుంది. ఏమత్తయ్యా, నువ్వేం మాట్లాడటం లేదేంటి?
తను ఏమైనా పొరపాటుగా మాట్లాడిందా అనుకుంది. తన మాటల్లో ఏ పొరపాటు లేదని అనిపించింది మళ్ళీ. సత్యవతి దేవి చప్పులు తేరుకుంది. వెంటనే నవ్వేస్తూ అంది, మీరు మాట్లాడుకుంటున్నారు కదా అని ఊరుకున్నాను. అక్కడ తెలుగులో చాలామంది ఉన్నారన్నమాట, ఒకళ్ళు ఇళ్ళకి ఒకళ్ళు వస్తూ ఉంటారా? చాలామంది ఉంటారు, కానీ అస్తమానం కలుసుకోలేం కదా. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నలుగురు కలుస్తాం. అందరూ కలిసినప్పుడు సరదాగా ఒక కుటుంబ సభ్యుల్లా ఉన్నట్లుగానే ఉంటాం. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏం మాట్లాడుకోలేదు. భోజనాల తర్వాత ముగ్గురు కాసేపు హాల్లో కూర్చున్నారు. బిందు చంద్రుని టేప్ రికార్డర్ పెట్టుకుని పాటలు వింటూ చెస్ ఆడుకుంటున్నారు. బిందుకి ఆడటం రాదు, చంద్రం దగ్గర నేర్చుకుంటోంది. నేను వెళ్లేలోగా నాకు ఆట పూర్తిగా నేర్పేయాలి అంది బిందు. బాగుంది, నువ్వు అర్థం చేసుకోలేకపోతే నేనెంత నేర్పినా ఒకటే, అది నీ శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. సత్యవతి దేవి వాళ్ళు కాస్త దూరంలో పుస్తకం చేత్తో పచ్చుకుని కుర్చీలో కూర్చుంది. పుస్తకం పేజీలు తిప్పుతుందే కానీ ఆవిడ మనసు దాని మీద లగ్నం కావడం లేదు. అప్పుడప్పుడు పుస్తకంలోంచి తలెత్తి బిందుకేసి చూస్తోంది. ఎంత పరీక్షగా చూసినా బిందు మనసులో ఏముందో, అసలు ఏం తెలుసో అర్థం చేసుకోలేకపోతుంది. ఎప్పట్లాగా మామూలుగానే ఉంది. ఆ విషయాలు కదిపినా ఆ ఊరి విషయాలు మాటల్లో వచ్చినా అందులో ఏమీ మార్పు రాదు. మొత్తానికి బిందు దేవాంతకురాలు అని అనుకోకుండా ఉండలేకపోయింది. మీ మేనకోడ లచ్చం మీ పోలిక, వాసుదేవరావు గారు నాగరాజు అన్న మాటలు ఆవిడ చెవిలో గింగురమన్నాయి. ఓ, ఆవిడ పుస్తకం మడిచి కుర్చీలో వెనక్కి జారల పడింది. బిందుకేసి దీర్ఘంగా చూసింది. మంచి ఎత్తులు వేయడానికి కనుబొమ్మలు ముడిచి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా కూర్చుంది. ఒళ్ళో పుస్తకం పెట్టుకుని అలాగే వాళ్ళకేసి చూస్తూ కూర్చుంది. ఆవిడ మనసులో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఆవిడ బుర్రలో ఎన్నో ప్లాన్లు కిరకిరా తిరుగుతున్నాయి. ఆవిడ రకరకాల ప్లాన్లు వేస్తోంది, మళ్ళీ కొట్టేస్తోంది, మళ్ళీ చిన్న చిన్న మార్పులతో మళ్ళీ కొత్త ప్లాన్లు వేస్తోంది. వాటి గురించి తిరగేసి బోర్లేసి ఆలోచిస్తోంది. ఒక అంగీకారం రావడానికి ఆలోచిస్తోంది. టైం ఎంతైందో. అత్తయ్య, బిందు దగ్గరికి వచ్చి పిలవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా బిందు నిలబడి ఉంది. నిద్ర పట్టేసిందా? 11 అయింది అత్తయ్య. అబ్బా, 11 అయిందా? మీరు ఇంతవరకు ఏం చేస్తున్నారా? లేచి నిలబడుతూ అంది. ఆ, ఎన్ని ఆటలు వేసినా ఓడిపోయాను అత్తయ్య. నేను గెలిచేలోగా బావ ఒక్కసారి నేను ఇక్కడి నుంచి వెళ్లేలోగా బావను ఒక్కసారైనా ఓడించి వెళ్ళాలి అంది. అది కలలోని వార్త, చంద్రం ఉడికిస్తున్నట్టుగా అన్నాడు. అలా అన్నావంటే తప్పకుండా ఓడిస్తాను. నేను పంతం పట్టానంటే అది అయ్యేంత వరకు నిద్రపోలేను, నవ్వుతూ అంది. బిందు మాటలు పెట్టిన సత్యవతి దేవికి ఈ పూట అంతా కొత్తగా కనపడింది. అంత పని మాత్రం చేయకు అని నడవండి పొద్దుపోయింది అంది. చంద్రం తన గదిలోకి వెళ్ళిపోయాడు. బిందు ఎంత నిశ్చితంగా నిద్రపోతుందో సత్యవతి దేవి అంత అనిశ్చితగా అటు ఇటు తొర్లుతోంది. అప్పుడప్పుడు తలతిప్పి బిందును చూస్తోంది. బిందు గుండెల మీద రెండు చేతులు పెట్టుకుని నిశ్చింతగా పడుకుంది. ఇది తండ్రి పోలిక అనుకుందావిడ. వాడు ఇలాగే గుండెల మీద రెండు చేతులు ఉంచుకుని పడుకుంటాడు అంటూ ఆలోచిస్తున్న సత్యవతి దేవి బిందుని పరీక్షగా, చాలా పరీక్షగా, అప్పుడే చూస్తున్నంత పరీక్షగా చూడసాగింది. బిందుకు తల్లి పోలికలు ఏమైనా ఉన్నాయా అని. తండ్రి అలవాట్లు ఉన్నాయి బిందుకి, తన పోలికలు బాగా ఉన్నాయని చాలామంది అంటున్నారు. అది నిజమే, మరి మనస్తత్వం ఎవరిదో. బిందు ఓ పక్కకి ఒత్తిగిల్లింది. సత్యవతి దేవి సర్దుకుని సరిగ్గా పడుకుంది. త్వరలగా త్వరలగా ఎప్పటికో నిద్ర పట్టింది ఆవిడికి. ఉదయం బాగా పొద్దుపోయే వరకు ఆవిడికి మెలకు రాలేదు. దూరంగా చాలా నెమ్మదిగా ఘంటసాల గీతోపదేశం వినిపిస్తుంటే లేచి కూర్చుని కిటికీలో నుంచి బయటికి చూసింది. తర్వాత తల తిప్పి టేబుల్ మీదకి దృష్టి సారించింది. అలారం సరిగ్గా 7 గంటలు చూపిస్తోంది. తల తిప్పి బిందు మంచకేసి చూసింది. మంచం ఖాళీగా ఉంది. అబ్బా అనుకుని లేచి బయటికి వచ్చింది. రాత్రి సరిగా నిద్రలేని కారణంగా కళ్ళు కొంచెం ఎర్రగా ఉన్నాయి. మనిషి కొంచెం బద్ధకంగా ఉంది. ఆవిడ బయటకు వచ్చేసరికి సరిగ్గా చంద్రం అప్పుడే బద్ధకంగా గదిలోంచి బయటకు వస్తున్నాడు. అతను రాత్రంతా నిద్రలేనివాడిలాగా బద్ధకంగా ఉన్నాడు. కళ్ళు బరువుగా ఉన్నాయి. బడలికగా ఉన్న ఆ కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయి. అతను కళ్ళు తిప్పి చూడగానే తల్లి వస్తూ కనపడింది. అతను గబగబా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. సత్యవతి దేవి హాల్లోకి వచ్చింది. బిందు తల ఆరబెట్టుకుంటూ పూర్తిగా పాటలో లీనమైపోయిన దానిలో కూర్చుంది. ఏంటి, అప్పుడే లేచావా అంది సత్యవతి దేవి. ఆ, స్నానం కూడా అయింది, నవ్వింది. నాకు మెలకు రాలేదు, తనలో తను అనుకుంటూ ఆవిడ లోపలికి వెళ్ళింది. సత్యవతి దేవి చంద్రం ముఖాలు కడుక్కుని వచ్చేసరికి బిందు కాఫీ కలిపి అప్పుడే తీసుకొస్తుంది. అరే బిందు, ఎందుకు నువ్వు చేయడం? నేను వస్తున్నాను కదా. సత్యవతి దేవి ఆశ్చర్యం అణుచుకుంటూ అంది. నిన్ననే చెప్పాను కదా అత్తయ్య, అయినా కాఫీ చేయడంలో శ్రమే ఉంది. పాలు రాగానే కాచి టికాషన్ తీసి ఉంచాను. వాళ్ళిద్దరికీ చెరో కప్పు అందించి తను ఒకటి తీసుకుంది. థ్యాంక్ యూ, చంద్రం చిన్నగా నవ్వుతూ అన్నాడు. చదరంగంలో ఓడిపోయినప్పుడు కూడా ఇలాగే నవ్వాలి అంది తను నవ్వుతూ. నువ్వు ఆ మాటలు మర్చిపోనట్టుందే అన్నాడు. ఎప్పటికీ మర్చిపోను అప్పా, నాతో రోజుకి ఎన్ని ఆటలు ఆడి నెగ్గుతున్నావు, నిన్ను ఒక్కసారైనా ఓడించాలి. బిందు అలా పట్టుదలగా అందంటే సత్యవతీదేవి రెప్పవాల్చకుండా చూడసాగింది.
బిందుడు చూస్తుంటే ఎంత క్లిష్టమైనదైనా అనుకున్న దాన్ని సాధించి తీరుతుందని అనిపించింది ఆవిడికి. అంత శ్రద్ధగా వింటున్నావు, భగవద్గీత అంత ఇష్టమా అని అడిగింది. నాకు అర్థం కాదు కానీ వినడానికి చాలా బాగుంటుంది, తాతగారు టైం ఉన్నప్పుడు చదివి నాకు అర్థం చెప్తానని అన్నారు. అంటే ఈ ప్రపంచంలో నీకు తెలియనిది ఏదీ ఉండకూడదనా? ప్రతిదీ నేర్చుకోవాలనే చూస్తావు. ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలుంటాయి, నీకు ప్రత్యేకంగా ఇష్టమైందంటూ ఏం లేనట్లుందే చంద్రం అన్నాడు. అంత పెద్ద కోరికలు ఏవి నాకు లేవు, నాలుగు విషయాలు తెలుసుకోవాలని అనడంలో తప్పు లేదు కదా. మనకి అందుబాటులో ఉన్నవి, మనకి సాధ్యమయ్యేవి చేయడంలో తెలుసుకోవడంలో ఏం తప్పు లేదు కదా. అనవసరమైన ఆలోచనలతో కాలం వ్యర్థపుచ్చడం కంటే మనకి కుతూహలం ఆసక్తి ఉన్న వాటి మీద కాలాన్ని వెచ్చిస్తే మనసుకి ఎంత ఆనందం కలిగించడమే కాకుండా కొత్త కొత్త ఆలోచనలు కూడా కలుగుతాయి కదా. నీతో మాటలో నెగ్గలేం బాబు, అటుతిప్పి ఇటుతిప్పి మొత్తానికి నువ్వు అన్నదే కరెక్ట్ అనిపిస్తావు అన్నాడు చంద్రం. పోనీ అత్తయ్యని కాదనమను ఒప్పుకుంటాను అంది. అమ్మ నీ మాటే నిజమంటుంది, నువ్వు వచ్చాక నా గురించే ఆలోచించడం లేదు, కావాలంటే అడుగు అన్నాడు. ఇంత పెద్దవాడి అయిపోయావు, ఇంకా నీ గురించి ఆలోచించడం ఎందుకు అని మేనత్తకేసి తిరుగుతూ అంది. అవును కదా అత్తయ్య. అవునమ్మా అంది. ఏమత్తయ్య అలా ఉన్నావు, ఒళ్ళంతా నొప్పులుగా ఉందమ్మా అంది. ఆవిడ గొంతు కూడా భారంగా ఉంది. ఈ పూట నువ్వు కిచెన్లోకి రావద్దు, నేనే చేస్తాను అంది. ఇంకా నయ్యల్లే చిన్నపిల్లవి, నీ చేత చేయించుకోమంటావా, అయినా వంట మనిషి వచ్చేస్తుంది, నువ్వు మాత్రం ఏం చేయడానికి వీల్లేదు అంది. బిందు చేత వంట చేయించడం ఆవిడకి ఇష్టం లేదు, నాలుగు రోజులు సరదాగా ఉండవని పిలిచి తన చేత చేయించుకోవడం ఏంటి అనుకుంది. 10 గంటలైనా పని మనిషి రాలేదు, బిందు చేయబోతే సత్యవతీదేవి చేయనివ్వలేదు. నాకు అలవాటే అత్తయ్య, నీకుంట్లో బాగుండలేదు కదా, నాకెలా అనిపిస్తుంది, అయినా నా వంట రుచి చూడవా అంది. నీ వంట రుచి చూసే రోజులు ముందున్నాయి కానీ నువ్వు వెళ్ళి హాయిగా పాడుతూ వింటూ కూర్చో, నా చేతి వంట రుచి చూతూ కానీ అని ఆవిడ వంటగదిలోకి వెళ్ళిపోయింది. సత్యవతీదేవి ఎంత చెప్పినా బిందు వినలేదు. ఆవిడ వంట చేస్తున్నంతసేపు ఉండి సహాయం కొనసాగింది.